విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో బొండపల్లి మండలం కోకన్వీనర్ గుద్దులు పైడిరాజు జానీ కొత్తపాలెం పంచాయతీ జీడిపాలెం గ్రామం మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు దాట్ల పైనమ్మ రాంబాబు శంకర్ గౌరీష్ లక్ష్మి సింహాచలం దిలీప్ ఆదిలక్ష్మి రాంబాబు శంకర్ గౌరీ లక్ష్మి అప్పన బాబు గ్రామానికి చెందిన 30 మంది జనసేన పార్టీలో చేరిక. సురేష్ లాడుతూ అవినీతి అరాచకం పోవాలి, అభివృద్ధి సంక్షేమం రావాలి అని నినదిస్తూ గ్రామంలో వైసీపీకి షాక్ ఇచ్చిన నాయకులు. ఎన్నికలకు ముందే చేతులెత్తేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సమిష్టిగా భారీ విజయం వైపు దూసుకెళ్తున్న జనసేన. టీడీపీ శ్రేణులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగడం ఖాయం. వారందరికీ జనసేన కండువా వేస్తూ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డా రవికుమార్ మెడతాన, బొండపల్లి మండల కో కన్వీనర్ కోసురు అప్పన దొర, పైడే రాజు, బాలాజీ, భాను, అశోక్, అనిల్, మహేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ టీడీపీకి టికెట్ కేటాయించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు భావజాలం వచ్చి జనసేన పార్టీలో వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీకు ఎప్పుడు జనసేన పార్టీ మీకు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా మీ గ్రామం కూడా గతంలో 4 మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం గారు, అలాగే వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు అయినటువంటి దాట్ల పైడమ్మ, అలాగే రాంబాబు, బాలాజీ, దిలీప్, మహేష్ అని చెప్పేసి బాబు, వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసుగు చెంది ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఎదుర్కొనే పార్టీ ఎప్పుడైనా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ నమ్మి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఈరోజు టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ జనసేన సిద్ధాంతాల నుంచి వచ్చారు కాబట్టి మేము జనసేనలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. రేపు ఉమ్మడి అభ్యర్థి కోసం మేము పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని దిశగా ఈ గజపతినగరంలో వైఎస్ఆర్సీపీ అప్పల నరసింహ ఓడించే పని మీద